అనుకోని విజయం. కపిసా నగరంలో మాధవ శర్మ అనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన ధన సంపన్నుడు కూడాను. ఆయనకు పరిమళ అనే అందమైన కుమార్తె ఉండేది. ఆమె కూడా మంచి తెలివితేటలు కలది. పరిమళ తెలివిగలది, భాగ్యవంతుని కూతురు గనక ఎందరో యువకులు ఆమెను పెళ్ళాడగోరి వచ్చేవారు. పరిమళ వారిని ఏదో చర్చలోకి దింపి తాను వేసే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేరని నిరూపించి పంపిస్తూ ఉండేది. తన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవాడే తాను పెళ్ళాడాలని ఆమె ఉద్దేశం. ఆ నగరంలోనే రాధాకాంతుడనే ఒక పేద యువకుడు ఉండేవాడు. అతని తండ్రి భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసేవాడు. రాధాకాంతుడు మంచి తెలివితేటలు గలవాడు. అతనికి విద్య మీద అమితమైన ఆశ ఉండేది. చాలామంది గురువులకు శుశ్రూష చేసి చాలా జ్ఞానం సంపాదించాడు. కానీ అతని జ్ఞానదాహం తీరలేదు. దేశమంతా తిరిగి ఉద్దండ పండితుల వద్ద చేరి మరింత జ్ఞానం సంపాదించాలని అతని ఉద్దేశం. అందుకు ధన సహాయం కావాలి. మాధవ శర్మ తనకు సహాయం చేస్తాడేమోనని అతడు మాధవ శర్మ ఇంటికి వచ్చాడు. అతను కూడా తనను పెళ్ళాడగోరి వచ్చిన యువకుడే అని భ్రమపడి పరిమళ అతన్ని మాటల్లోకి దింపి, నాకు ఒక అనుమానం, ఎంతమందిని అడిగినా తీర్చకుండా ఉన్నారు అన్నది. ఏమిటా అనుమానం అన్నాడు రాధాకాంతుడు. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా సుఖపడేది ఎవరు, కష్టపడేది ఎవరు అని పరిమళ అడిగింది. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా సుఖపడేవాడు సన్యాసి. అతనికి సంసార తాపత్రయాలేవీ లేవు. ఏ చెట్టు కిందనైనా పడుకుంటాడు, దొరికినది తింటాడు. ఆశలు లేనివాడు గనక నిరాశకు గురికాడు. ఆ విధంగా ఈ లోకంలో సుఖంగా జీవించి బంధ విముక్తుడై పైలోకానికి పోయి అక్కడ కూడా సుఖపడతాడు. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా కష్టపడేవాడు బిచ్చగాడు. వాడి ఇహలోక జీవితం అంతా కష్టాలతోనే గడుస్తుంది. ఎండకు ఎండుతాడు, వానకు తడుస్తాడు, చలికి వణుకుతాడు. వాడి కాలమంతా కడుపు నింపుకునే ప్రయత్నంలోనే గడుస్తుంది. ఆ కడుపు ఏనాడూ నిండదు. బ్రతికి ఉన్నంత కాలము మరొకడికి చిన్నమెత్తు ఉపకారం చేయలేనందున పైలోకంలో కూడా వాడికి ఏ విధమైన సుఖము ఉండదు అన్నాడు రాధాకాంతుడు. అతడు చెప్పిన సమాధానంతో తృప్తిపడి పరిమళ అతన్ని పెళ్ళాడదామని మనసులో తీర్మానించుకున్నది. అయితే రాధాకాంతుడి మనసులో పెళ్లి ధ్యాస ఏమీ లేదు. అతను మాధవ శర్మను ధన సహాయం కోరుదామని వచ్చాడు. ఇంతసేపు పరిమళతో మాట్లాడిన మీదట అతనికి పరిమళ సహాయంతో మాధవ శర్మ నుంచి ధన సహాయం పొందవచ్చునన్న ఆలోచన కలిగింది. అందుచేత అతను పరిమళతో, నేను నిన్ను మరొక ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సమాధానం చెప్పలేని పక్షంలో మీ నాన్నగారి చేత నాకు కొంత ధన సహాయం చేయించాలి అన్నాడు. పరిమళ సరేనన్నది. ఈ లోకంలో సుఖపడి పైలోకంలో కష్టపడేవాడెవడు, ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడెవడు అని రాధాకాంతుడు పరిమళను అడిగాడు. పరిమళ కొంచెం ఆలోచించి, ఈ లోకంలో సుఖము పైలోకంలో కష్టము పొందేవాడు దుర్బుద్ధి గల ధనికుడు. అతను డబ్బు సంపాదించడం కోసం ఏ పాతకానికైనా ఉడగడతాడు, ఎంతమంది సుఖాన్నైనా బలిపుచ్చుకుంటాడు. ఇలా బతికినవాడు పైలోకంలో సుఖపడడు. ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడు యోగి. అతను ఈ లోకంలో సమస్త సుఖాన్ని విసర్జించి శరీరాన్ని తపింపచేసి చచ్చిపోయి ఉత్తమ లోకాలను చేరుకుంటాడు అన్నది. తన ఆశయం నెరవేరనందుకు రాధాకాంతుడు చిన్నబుచ్చుకున్నాడు. ఇంతలో మాధవ శర్మ వచ్చి, నాయన, మా అమ్మాయి అడిగిన దానికి సరి అయిన సమాధానం చెప్పావట. ఆమె నిన్ను పెళ్ళాడడానికి ఒప్పుకున్నది. నీకు కూడా సమ్మతమైతే మీకిద్దరికీ పెళ్లి చేసేస్తాను అన్నాడు. రాధాకాంతుడు మొదట నిర్ఘాంతపోయినాడు. తనకు అనుకోని విధంగా కార్యం సిద్ధించినందుకు సంతోషించి అతను పరిమళను పెళ్ళాడడానికి తన సమ్మతి తెలిపాడు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.